ప్రజాక్షేత్రం లో బలవంతుని, ప్రజాక్షేత్రం లో బలవంతుని. నా మీటింగులకి లక్షలాది మంది జనం వస్తారు, కానీ ఈ చట్టసభలో నేను చాలా బలహీనుణ్ణి. జనసేన బలహీనంగా ఉంది ఇంకా ప్రస్తుతానికి. అందువల్ల నాకు లేదంటే నేనే వెళ్ళి మాట్లాడేవాడిని ఢిల్లీకి. వీళ్ళలాగా అయితే వైసీపీ లాగా చేతగాని తనంగా అయితే కూర్చునే వాళ్ళం కాదు. చేతగాని వ్యక్తులు చట్టసభలో కూర్చోవడం దేనికి? క్షమించాలి, వాళ్ళని చేతగాని వ్యక్తులను చాలా నొచ్చుకుంటారు వాళ్ళు. సరే, మీరు చేతగాని వాళ్ళు కాదు నిరూపించుకోండి. కనీసం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న ఇంకొక వారం రోజులు జరగబోతూ ఉన్నాయి. ఈ వారం రోజుల కనీసం 22 మంది ఎంపీలకి వైసీపీ నాయకత్వానికి కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే, వైసీపీ ఎంపీలకి నిజంగా చిత్తశుద్ధిగాను ఉంటే ఏం చేయక్కర్లేదు. మీరు అరవక్కర్లా, తిట్టక్కర్లా, తిమ్మక్కర్లా. నిజంగా మీకు రాష్ట్ర ప్రయోజనాల్ని మేము నిలబడతాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని కనీసం ఈ ప్లే కార్డ్ పట్టుకోగలరా? అంత దమ్ముందా మీకు పార్లమెంట్లో? ఇది కూడా చేయలేదు. మరి నా సమస్య ఎక్కడ ఉంటుందంటే, మనకి ఈరోజున రైతుల సమస్యలు కానీ, భవన నిర్మాణ కార్మికుల సమస్యల దగ్గర నుంచి, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ సమస్యల దగ్గర నుంచి, జాబ్ ఇప్పుడు దాకా మన జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయలేదు. ఏదో నామమాత్రం పదో పది పరక ఉద్యోగాలు ఇచ్చారు. ఇంతమంది యువతని మోసం చేసి గద్దెనెక్కిన వాళ్ళు ఈరోజున దాని గురించి మాట్లాడట్లేదు. మనం ఏదైనా మాట్లాడదామంటే భయపెడతారు, గుండాగర్దీ చేస్తారు.